हेलो फ्रेंड्स चूस्तुन्नारु टेक गुरु यूट्यूब चैनल तेलुगु माट्लाडडं वच्चिन वाळ्ळकि चाला मंची नोटिफिकेशन ओकटैते रिलीज कावडं जरिगिंदंडि अर्हत एदैना डिग्री उंटे सरिपोतुंदि ई जॉब संबंधिंचिन डीटेल्ड इन्फर्मेशन एला अप्लाई चेसुकोवाली पूर्ति विवरालु चेप्तानु वीडियोनि एव्वरू कूडा स्किप चेयकुंडा चिवरि दाका अयिते चूडंडि अलागे वीडियो चूसे प्रति ओक्करू ओक चिन्न लैक् चेयंडि चाला मंदि वीडियोनि चूस्तुन्नारु कानी चाला तक्कुव मंदि वीडियोनि लैक् चेस्तुन्नारु कोंचेम वीडियोनि लैक् चेसि सपोर्ट् चेयंडि एंकरेज् चेयंडि ఇంకా ఎవరైనా మన ఛానల్ ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్ ఒకసారి మనం చూసుకుంటే మనకి నోటిఫికేషన్ అఫీషియల్ గా ఆపిల్ సంస్థ నుండి రిలీజ్ కావడం జరిగింది. సో ఇండియన్స్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇండియాలో టెక్నికల్ స్పెషలిస్ట్ కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి గమనిస్తే రీసెంట్ గానే మనకు నిన్న అంటే ఈ రోజు నుండి అప్లై చేసుకోవచ్చు నిన్న ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అలాగే ఎలా అప్లై చేయాలో చూసుకుంటే మనము ఇక్కడ మనకు యాపిల్ సంస్థలో ఏదైతే కస్టమర్ సంబంధించి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో సో వాళ్ళు రైజ్ చేసినప్పుడు వాళ్ళకి మనకు ఆ టెక్నికల్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని మనము రిజాల్వ్ చేస్తూ ఉండాలి. అలాగే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉండాలి. దానికి సంబంధించిన ట్రైనింగ్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. బీటెక్ డిగ్రీ ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనకు లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. యు ఆర్ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. వీటికి సంబంధించిన శాలరీ చూసుకుంటే 7 లాక్స్ పర్ యానం అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే మనకు దాదాపుగా స్టార్టింగ్ శాలరీ జాయిన్ అవుతానే 50,000 అబౌవ్ అయితే రావడం అయితే జరుగుతుంది. వీటికి అప్లై చేయడం కూడా చాలా సింపుల్గానే అప్లై అయితే చేయొచ్చు. మీకు అప్లై లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నాకు టెక్నికల్ స్కిల్స్ లేవు కదా ఎలా ఈ జాబ్ చేయడం అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. వన్స్ మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ అయితే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. సో మీకు అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీకు సబ్మిట్ సీవీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేస్తానే మీకు యాపిల్ ఐడి అడుగుతుంది. నా దగ్గర యాపిల్ ఐడి లేదు, ఏం చేయాలని చెప్పి చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఇంతకుముందు ఎప్పుడైనా మీరు యాపిల్ ఐడి క్రియేట్ చేసుకుంటే ఫర్గటన్ యువర్ యాపిల్ ఐడి ఆర్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి రికవర్ చేసుకోవచ్చు. లేదు ఇప్పటిదాకా నేను క్రియేట్ చేసుకోలేదు అంటే ఇక్కడ మీకు క్రియేట్ యువర్స్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి మనం చూసుకుంటే మీ ఫస్ట్ నేము, మీ లాస్ట్ నేము, ఇప్పుడు కంట్రీ ఇండియా కాబట్టి ఇండియా మెన్షన్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఈ ఏదైతే ఇక్కడ మీరు ఈమెయిల్ అడ్రస్ లాంటిది ఇస్తారో అంటే మీ పేరు, ఎగ్జాంపుల్కి సురేష్ అనుకోండి, సురేష్ అట్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా ఏదైతే పెడతారో ఇదే మీ యాపిల్ ఐడి అయితే అవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సురేష్ అట్ యాపిల్ .com అని చెప్పి పెట్టుకోవచ్చు. సో ఏదైతే ఇక్కడ పెడతారో అదే మీ యాపిల్ ఐడి, గుర్తుపెట్టుకోండి. ఒక పాస్వర్డ్ పెట్టండి, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఏదైతే ఇక్కడ టైప్ చేశారో దాన్ని మళ్ళీ ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ని టైప్ చేయండి. మీకు ఫోన్ నెంబర్ పెడతానే ఫోన్ కాల్ అయినా పెట్టుకోవచ్చు, టెక్స్ట్ మెసేజ్ అయినా పెట్టచ్చు, ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? సో మీకు టెక్స్ట్ మెసేజ్ వన్స్ రాకపోతే ఫోన్ కాల్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఫోన్ కాల్ వస్తుంది. చాలామందికి ఓటీపీస్ రావట్లేదు అని చెప్పి విన్నాను. కాబట్టి మీరు టెక్స్ట్ మెసేజ్ బదులు ఫోన్ కాల్ పెట్టుకోండి. మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది, దాంట్లో ఓటీపీ చెప్పడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడున్న ఏదైతే క్యారెక్టర్ని ఇక్కడ మీరు టైప్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేశారంటే మీ ఐడి అనేది క్రియేట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో వన్స్ మీ ఐడి క్రియేట్ అయిన తర్వాత మీరు యాపిల్ ఐడిని, పాస్వర్డ్ని లాగిన్ చేసి సింపుల్గా ఈ ఉద్యోగాలకి సంబంధించి మీ సీవీ ఏదైతే ఉంటుందో, మీ రెజ్యూమ్ అనేది, దాన్ని సబ్మిట్ చేస్తే ఈ ఉద్యోగాలకి అప్లై అయిపోతుంది. ఓకే, వితిన్ 15 డేస్ ఆర్ వితిన్ 1 వీక్లోనే మిమ్మల్ని ఈ సంస్థ వాళ్ళు కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ తీసుకొని ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉండే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.